హాయ్ స్టూడెంట్స్, నైన్త్ క్లాస్ ఫార్మేట్ వన్ అయితే సెల్ఫ్ అసైన్మెంట్ వచ్చరికి అది హిందీ ఆన్సర్స్ కీ అని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫస్ట్ టర్మ్ లో సరికి 1 × 5 ఈక్వల్ 5 మార్క్స్ అని చెప్పేసి అయితే బిట్స్ ఇవ్వడం జరిగింది. అయితే బిట్స్ అనేది 5 బిట్స్ అనేది ఆన్సర్స్ ఆఫ్ అయితే క్వశ్చన్ ఆన్సర్స్ ఆఫ్ పర్ఫెక్ట్ గా ఇవ్వడం జరిగింది. క్లియర్ చెక్ చేసుకోండి. సెక్షన్ 2 లో సరికి అయితే 5 × 1 ఈక్వల్ 5 మార్క్స్ అని చెప్పేసి అయితే పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అయితే క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది, క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూ క్లియర్ చెక్ చేసుకోండి ప్రాక్టీస్ చేయడానికి. నెక్స్ట్ థర్డ్ రౌండ్ లో సరికి 3 × 6 మార్క్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే 2 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూ క్లారిటీగా ఇవ్వడం జరిగింది. అయితే 3 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అనేది పర్ఫెక్ట్ గా క్లారిటీగా ఇవ్వడం జరిగింది. అయితే క్వశ్చన్స్ అనేది క్లియర్ చెక్ చేసుకోండి పాయింట్ ఆఫ్ వ్యూ. అయితే క్వశ్చన్స్ అనేది పాయింట్ ఆఫ్ వ్యూ క్లారిటీ చెక్ చేసుకోండి. నెక్స్ట్ రౌండ్ లో సరికి 1 × 4 = 4 మార్క్స్ అని చెప్పేసి యాజ్ ఎ ఫార్మా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. యాజ్ ఎ చాయిస్ ఇవ్వడం జరిగింది కాబట్టి వితౌట్ చాయిస్ తో ప్రాక్టీస్ చేయండి. యాజ్ ఎ ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పి నా ఛానల్ పై అక్కడ సపోర్ట్ చేస్తున్నాను. యాజ్ ఎ క్వశ్చన్ క్లారిటీగా చెక్ చేసుకోండి 1-2 సార్లు. యాజ్ కీప్ వచ్చిందా మా ఛానల్, ప్లీజ్ సబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.